రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొట్టారు అభయ చౌదరి అన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని గంగన్నగూడెంలో ఉన్న కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ క్యాంపు నేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా కాపు కులస్తులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ముందుగా కొట్టారు అభయ చౌదరి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దెందులూరు శాసనసభ్యులు అభయ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా 45 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు మహిళల అభివృద్ధి కోసం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అనేటువంటి ఆలోచనతో ఈ కాపు నేస్తం ఈరోజు ఈబీసీ నేస్తం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రాజశేఖర జరిగింది. కేవలం మన నియోజకవర్గంలోనే మనం చూస్తే దాదాపుగా 1967 కాపు నేస్తం మరియు కాపు సోదరులందరి యొక్క ఈరోజు చేయగల కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో ఇంకా ప్రత్యేక మీరందరూ వచ్చినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథి గారు చేసినటువంటి పెద్దలు అదేవిధంగా ఒక అన్నగారు మనతో పాటు ఎప్పుడు అన్నగారు ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా ఊళ్ళో మన ఊళ్ళో శాసనసభ్యులు వాసుబాబు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందిస్తూ ఈరోజు తక్కువ కాలంలోనే జిల్లాలోని మంచి పేరు